రెవెన్యూ రికార్డులో లేని హనుమాన్ జంక్షన్ గురించి మీకు తెలుసా? సినిమాగా వచ్చిన హనుమాన్ జంక్షన్ గురించి కాదు, హనుమాన్ జంక్షన్ అంటే ఊరి పేరే కాదు. సినీ పరిశ్రమకు హనుమాన్ జంక్షన్కు ఉన్న అనుబంధం గురించి మీకు చెప్పబోతున్నాను. కృష్ణా జిల్లా నుంచి ఎంతోమంది సినీ తారలు, దర్శకులు, నిర్మాతలను అందించిన ఘనత కృష్ణా జిల్లాకు ఉంది. హనుమాన్ జంక్షన్ కూడా సినీ చరిత్రలో ఒక చిన్న స్థానం ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. హనుమాన్ జంక్షన్ నుంచి నిర్మాతలుగా బోయపాటి రామ్మోహన్ రావు, అకాని వెంకటేశ్వరరావు, రొంపెల్లి భగవన్ నాయుడు సిద్ధాంతి, పుట్టగుంట సతీష్ కుమార్ సినీ పరిశ్రమలో సినిమాలు నిర్మించి ఒక ప్రయత్నం చేశారు. అలాగే కథానాయకులుగా పుట్టగుంట సతీష్ కుమార్ ఓ ప్రయత్నం చేశారు. సినిమా రంగం పట్ల తన ఆసక్తిని చూపించారు. తాజాగా కేఎస్ టాకీస్ అధినేత కాకాని వెంకటేశ్వరరావు కుమారుడు ధర్మ మహేష్ హీరోగా ఒక చిత్రం నిర్మాణం జరుపుకోవడం విశేషం. 1978లో సినిమా రంగానికి హనుమాన్ జంక్షన్కి అనుబంధం ఏర్పడింది. 1978లో ప్రముఖ లారీ ట్రాన్స్పోర్టర్ అయిన బోయపాటి రామ్మోహన్ రావు గారు నీతిగా చచ్చి బ్రతుకు అనే చిత్రాన్ని తీశారు. కానీ అది పూర్తి స్థాయిలో కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదు. ఆ తర్వాత 1998 ప్రాంతంలో కళారంగంపై ఉన్న అభిరుచితో, నాటక రంగంలో ఉన్న అనుభవంతో నాటకాలు ప్రదర్శించి నిర్మించిన ప్రముఖ వాస్తు జ్యోతిష్యుడు భగవన్ నాయుడు సిద్ధాంతి నిర్మాతగా మారి బాలవీరులు అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం పరాజయం కావడంతో ఏసే నా ప్రాణం అనే చిత్రాన్ని ప్రారంభించారు. కానీ అది కూడా కొన్ని కారణాల వల్ల చిత్రం నిర్మాణం కాలేదు. లయనిజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పరిశ్రమవేత్తగా గుర్తింపు సొంతం చేసుకున్న పుట్టగుంట సతీష్ కుమార్ గారు సినిమాను ఒక ఫ్యాషన్గా భావించి తానే హీరోగా, ప్రొడ్యూసర్గా ఎమ్మెల్యే భరత్ అనే మూవీని నిర్మించారు. నేటికీ ఆయనకు సినీ పరిశ్రమకు సన్నిహిత సంబంధాలు ఉండటం విశేషం. కేఎస్ టాకీస్ అధినేత కాకాని వెంకటేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్గా పనిచేయడమే కాకుండా శోభన్ బాబు, సుహాసిని జంటగా నటించిన పుణ్య దంపతులు అనే చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్యలో మంచి చిత్రంగా నిలిచినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించలేకపోయింది. తాజాగా ఆయన కుమారుడు ధర్మ కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు. వైజాగ్ సత్యానంద ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన ధర్మ తన తొలి చిత్రంతోనే నటన పట్ల తనకున్న మక్కువను రుజువు చేశాడు. అంతకుముందు ధర్మ హోటల్ మేనేజ్మెంట్లో కూడా మంచి గుర్తింపును సాధించాడు. జైల్ రెస్టారెంట్లను ఏర్పాటు చేసి ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. కథానాయకుడిగా నటిస్తున్న ధర్మ హనుమాన్ జంక్షన్కు మరింత గుర్తింపుని తెస్తాడని ఆశిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ సినీ పరిశ్రమకు హనుమాన్ జంక్షన్తో ఉన్న అనుబంధాన్ని ఈ వీడియో ద్వారా సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేశాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కూడా ఇలాంటి విశేషాలు, ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.